ఉత్తరప్రదేశ్లో సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీజేపీ పార్టీకి ఈ సంస్థాగత ప్రధాన కార్యదర్శినే సంఘటనా కార్యదర్శి అంటారు వీళ్ళు ప్రచారకులు ప్రచారకులు అనగా వాళ్ళు పెళ్లి చేసుకోరు సర్వము జీవితాన్ని పార్టీకి అంకితం చేస్తారు అటువంటి ఈ సునీల్ బన్సల్ ఆయన పుట్టింది రాజస్థాన్ రాష్ట్రంలో ఆయన జీవితం అంతా కూడా ఆర్ఎస్ఎస్కి అంకితమైంది ఆర్ఎస్ఎస్ పార్టీ నుంచి రాజకీయ ఆసక్తి గలవారిని అనుభవం ఉన్నవారిని కొంతమందిని ఎంపిక చేసి ప్రతి రాష్ట్రానికి ఒక ఆర్ఎస్ఎస్ వ్యక్తిని సంఘటన కార్యదర్శి వ్యవస్థాగత ప్రధాన కార్యదర్శి అని ఒక పదవి ఉంది అది కేవలం ప్రచారకులకు మాత్రమే వివాహము చేసుకోకుండా పూర్తి సమయము ఆర్ఎస్ఎస్కి పార్టీకి కేటాయించిన వారికి మాత్రమే ఇస్తారు ఇది గవర్నమెంట్ ఉద్యోగం ఎలా ఉంటుందో బదిలీలు అలా ఉంటాయి మనకు క్రైస్తవ మతంలో రోమన్ క్యాథలిక్లో బ్రదర్లు ఫాదర్లు బిషప్పులను ఏ విధంగా బదిలీ చేస్తారో ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ నాగపూర్ నుంచి ఆదేశాలు వస్తాయి మార్చివేస్తారు అంటే ప్రతి రాష్ట్రములో కూడా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వీళ్ళు కూడా ప్రభుత్వ భాషలో చెప్పాలంటే డెప్యుటేషన్ ఎంతకాలం ఆ పదవిలో కొనసాగుతారనేది కూడా నిర్దిష్ట కాల వ్యవధి ఉండదు ఎంత సమయం ఉండాలంటే అంత సమయమే అధిష్టానం యొక్క నిర్ణయం మేరకు ఉంచుతారు ఇక్కడ గతంలో ఉన్న సంఘటన కార్యదర్శి మంత్రి శ్రీనివాస్ కూడా ప్రచారకే ఆయన తెలంగాణ రాష్ట్రానికి చెందినవాడు ఆయన గవర్నమెంట్ ఉద్యోగస్తులను బదిలీ చేసిన విధంగా ఇక్కడి నుంచి బదిలీ చేసి ఆయన్ని పంజాబ్ రాష్ట్రానికి సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా నియమించారు వీళ్లకు జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయంలో అక్కడ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తి బిఎల్ సంతోష్ అని ఉన్నారు ఆ బిఎల్ సంతోష్ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చి ప్రచారకగా ఉంటూ ఆయన రాష్ట్రాలలో ఉండే సంఘటన కార్యదర్శులతో సమన్వయపరుచుకుంటారు ఆ విధంగా ఆర్ఎస్ఎస్కి భారతీయ జనతా పార్టీ మైత్రి కొనసాగుతుంది వీళ్ళందరూ కూడా ప్రచారక అనగానే స్వార్థాన్ని విడనాడి ఏ విధంగా అయితే ప్రధానమంత్రి మోదీ ఆదిత్యనాథ్ యోగి వీళ్ళిద్దరూ కూడా ప్రచారకులే ఆ ప్రచారకులు స్వార్థం అనేది లేకుండా కేవలం తన అవసరాలకు కావలసిన ఖర్చులు కూడా పార్టీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ భరిస్తుంది అటువంటి సునీల్ బన్సల్ ఆయన ఒక రాష్ట్రానికి ఉత్తరప్రదేశ్కి వ్యవస్థాగత ప్రధాన కార్యదర్శి పదవి నుంచి ఏకంగా పెద్ద ప్రమోషన్ ఇచ్చేశారు జాతీయ ప్రధాన కార్యదర్శి హోదా ఇచ్చారు ఇచ్చి కూడా ఆయనకి మూడు రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా పెట్టారు పశ్చిమ బెంగాల్ ఒరిస్సా తెలంగాణ తెలంగాణలో ఇరవై ఇరవై మూడు ఎన్నికల్లో అధికారంలోకి రావాలి బిజు జనతా చెందిన నవీన్ పట్నాయక్ తన తరం తర్వాత ఒరిస్సాలో కూడా బీజేపీ పాగా వేయాలని అలాగే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ తరువాత అక్కడ నాయకత్వం లేమి ఉంది మమతా బెనర్జీ తరువాత ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో బాగా వెయ్యాలనే సంకల్పంతో ఈ సునీల్ బన్సాల్ని నియామకం చేయటం జరిగింది అంటే మామూలుగా సంఘటనా కార్యదర్శిని పార్టీలో ఇంత ఉన్నత స్థానం ఇవ్వటం అనేది చాలా అరుదైన ప్రక్రియ వాళ్ళను కార్యదర్శిగా నియమించడం కార్యదర్శి అయిన తర్వాత ప్రధాన కార్యదర్శి అవుతారు దీనికి సునీల్ బన్సల్ ఇంత పెదవిని పెద్ద పదవిని ఆక్రమించడానికి గల కారణం దాని వెనుక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా యొక్క సహకారము ఉంది అమిత్ షా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి రెండు వేల పద్నాలుగు నుంచి ఇన్ఛార్జిగా ఉన్నారు సునీల్ బన్సల్ రెండు వేల పద్నాలుగు పార్లమెంట్ ఎన్నికలు రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికలు రెండు వేల పదిహేడు అసెంబ్లీ ఎన్నికలు రెండు వేల ఇరవై రెండు అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు ఎన్నికలు నిర్వహించి అమిత్ షాతో ఆయన యొక్క మనస్తత్వానికి ఆయన వేసే అడుగులకు చక్కగా సమన్వయపరుచుకుంటూ అమిత్ షా యొక్క కెమిస్ట్రీ సునీల్ బన్సల్ యొక్క కెమిస్ట్రీ బాగా కుదిరింది